ఇరురమ్ము కలుపు కొడుపు తలకే పట్టేసింది. ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళామంటాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారి గట్ట ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందిలేండి పట్టుకోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నానా, అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకుని చదిగా. ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడుగిడు అనకండి బాబు. మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. అరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పుడు వెళ్తాడంట. నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంటావు? అవన్నీ మనకి తెలుస్తాయి. అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మనమే ఫీల్ అవకే. అని కావాలని అంటున్న మాటలు కాదు, అని దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. కొన్ని నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. ఇంత నుంచి మీకు వెతుకుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడో నప్పిస్తున్నారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమహాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? అబ్బాయి కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటింటర్ హోటల్ అంటున్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక. బంక హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట్ అని కొంచెం టైం పట్టింది. అదే అదే. జేసీ గారు టోబులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోబులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి. వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి? ఇంతకీ మీరు అనే జాబ్ లేండి సార్. నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుంది అంటావు? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. సరేగాని భగవాన్జీ, ఈ ఉద్యోగాలకి టోబులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అందరికి ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్ఓ, సిఎఫ్ఓ. నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా.
మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఓ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థాంక్స్. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నమ్మన్ రా, డబ్బుల విషయంలో అసలు నమ్మన్. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంద్రుడు అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000 నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదశ, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి? వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరిని స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నా కెరెక్ట్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్. భగవాన్జీ మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కాదా? సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి, తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30 మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. డాడీ నాకు కో కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విషపదార్థాలు ఉన్నాయంటే విరిచావే? అది నన్ను ఏం చి మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరు ఎందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారణం మాంసం రా.